వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కుమరమీమ ఆశీర్వాద్ జిల్లా కాగజ్ నగర్ మండల్ రాస్పల్లి గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం రాస్పల్లి గ్రామంలో తిరుపతి అనే రైతు ఇక్కడ ఒక ఎకరంలో బీర తోట సాగు చేస్తున్నారు గత టూ త్రీ ఇయర్స్ నుండి సో ఆ బీర తోట మరి ఏ విధంగా సాగు చేస్తున్నారు అందులో కష్టం నష్టాలు ఏ విధంగా ఉన్నాయి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం వస్తున్నది కొత్తగా ఎవరైనా రైతులు బీర తోట సాగు చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం చూడండి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది రైతును ప్రతి విషయం అడుగుదాం మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఎరువులు వేయాలి ఎటువంటి మందులు వాడాలి అన్నీ అడుగుదాము సో అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ నా వీడియో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన గంట సింబల్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రైతులకు ఫార్మర్స్కు షేర్ చేయండి ఇటువంటి వీడియోలు రైతులు చూస్తే ఒకే పంట విధానం పత్తి వరి ఇటువంటి కాకుండా కొత్త కొత్త పంటలకు ప్రయత్నం చేసి కొంత రైతు అనేది లాభం పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫార్మర్కు షేర్ చేయండి సో నమస్కారం నమస్కారం చెప్పండి మీరు ఇప్పుడు ఈ బీర తోట ఈ వ్యవసాయంలో ఎప్పటి నుండి ఉన్నారు మీరు వ్యవసాయం చిన్నప్పటి నుండి వ్యవసాయం అండి మనది కాకపోతే కానీ ఇంత డెవలపింగ్ లేదన్నట్టు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మనం మల్చింగ్ వేసుకొని డ్రిప్ వేసుకొని ఇవన్నీ వేసుకొని మంచిగా వ్యవసాయం చిన్నప్పటి నుంచి వెళ్ళి మా నాన్న వ్యవసాయమే దాంతో అట్లా మనం అప్పుడు ఆయిల్ న్యాన్తోటి మామూలుగా నడుపుకుంటే వచ్చేవాళ్ళము ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ వచ్చిన కొద్ది కరెంటు మోటార్ పెట్టుకునేసి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్రిప్ వేసుకున్నామండి ట్రిప్ వేసుకున్న తర్వాత అప్పుడు మామూలుగా కిందనే వేసేది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ మల్చింగా వచ్చేసి వేసేసుకొని క్రీపర్ క్రీప్రమేషన్ లాగా సైడ్ పందిరి కట్టేసుకొని రెండు సంవత్సరాల నుంచి కాకిర బీర ఇవన్నీ స్టార్ట్ చేసినామండి చేస్తే బాగానే ఉంది తోటైతే బీరస సాగుజబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు అయితే ఇట్లా ఈ పంది అడ్డు పంది అడ్డు పంది అంటారు దీన్ని అడ్డు పంది ఇప్పుడు మీరు మల్చింగ్ వేసిన ఇందులో డ్రిప్ కానీ వీటికి గవర్నమెంట్ నుండి సబ్సిడీ వచ్చింది అవునండి ఇంకా మనకు మల్చింగ్ సబ్సిడీ అలా అప్లై చేసినాము మన ఏవో మేడం వచ్చి చూసుకొని పోయారు ఫోటో దిగిపోయినారు మనకు డ్రిప్ అయితే నైన్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చేసింది సబ్సిడీ వచ్చింది డ్రిప్ ఉంది ఇందులో డ్రిప్ ఉందండి కింద డ్రిప్ ఉంది అయితే ఫస్ట్ ఈ బీర తోట సాగు చేస్తున్నారు ఇది సాగు చేయాలనే ఐడియా ఎట్లా వచ్చింది మీకు ఫస్ట్ జనరల్గా పత్తి అవి వేస్తారు కదా చిన్నప్పటి నుంచి కురాలేనండి మా నాన్న ఎప్పుడు అప్పుడు మామూలుగా ఉల్లిగడ్డ అది అంతేసిన అదే నాన్న ప్రయోగంతో అలా చిన్నప్పటి నుంచి మామూలుగా నాన్న ఎట్లా పోతే కొడుకట్లు వెళ్తారు కదా ఆ రూట్ లో మనకు చిన్నప్పటి నుంచి అలవాడవాడు ఈ పద్ధతి అనేది కొత్తగా కొత్తగా ఆయిల్ జన్ తోట అప్పుడు బాగా కష్టపడేది మేము ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి కరెంట్ వచ్చింది మాకు అప్పటి నుంచి వెళ్ళి ఇక కొంచెం ఆర్థికంగా కూడా ఎదుగులైంది కాబట్టి మనకి ఇప్పుడు ఏదైనా దేనికైనా పెట్టుబడి వెనక రాకుండా పెట్టే అంత స్థోమత ఉన్నది ఖర్చు ఎంతైనా కూడా మనకు సెట్ అవుతుంది దాని దాని వల్ల దానివల్ల బీరా మనం మీరు ఎంతలో వేశారు మొత్తం వన్ ఎకర్ వేసామండి ఇది వన్ ఎకర్ వన్ ఎకర్ వన్ ఎకర్ ప్లాట్ అయితే ఇది మీరు ఫస్ట్ భూమిని ఎట్లా రెడీ చేస్తారు బీరా వేయాలి వేసే ముందు భూమిని ఏ విధంగా భూమిని చేయాలంటే ఫస్ట్ ప్లవ్ రెండు సార్లు తోలుతామండి ఫస్ట్ రెండు సార్లు ప్లవ్ తోలాక రొటివేటర్ కొట్టేస్తాం రొటివేటర్ కొట్టేసి బెడ్ మేకర్ తోటి బెడ్లు కట్టేస్తాం బెడ్ మేకర్ అంటే బెడ్ మేకర్ చేయించుకున్నాను సొంత చేయించుకున్నా బెడ్ మేకర్ బెడ్స్ వేస్తాం బెడ్స్ వేసుకొని దాని మీద ఒక బస్తా డిఏపి ఎకరానికి రెండు సూపర్ పాస్పెట్ సింగిల్ సూపర్ పాస్పెట్ అందులోనే పోసేసి బెడ్లు మంచిగా నీట్గా వేసుకొని డ్రిప్ పైప్ బర్చేసి మల్చింగ్ వేసేసి ఓల్ వేసుకొని అందులో సీడ్ నాడతాం సీడ్ మామూలు అయితే మేము మెన్నెలండి ఇప్పటికి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ చేయబట్టి అంత అక్టోబర్ నో లేక్టోబరు పద్నాలుగు తారీఖు వేసామండి సెప్టెంబర్ పద్నాలుగు తారీఖు వేసినాం ఇది సెప్టెంబర్ సెప్టెంబర్ పద్నాలుగు ఇప్పటికి వన్ మంత్ వన్ మంత్ పోయింది విత్తనం ఎంత పడుతుంది మీకు వింతనం మనకు ఏడు వందల గ్రాములు పట్టింది అండి ఎకరానికి ఏ విత్తనం ఏమైనా పేరు ఉందా విఎన్ఆర్ ఆర్తి అనే వెరైటీ పెట్టినాం ఆర్తి ఎందుకంటే ఇది మామూలుగా బాగా హై కాకుండా లో కాకుండా మీడియం క్వాలిటీ ఉంటది లేదు లాంగ్ ఎక్కువ కాదు చిన్నగా ఉంటది మీడియంగా కాబట్టి దానికోసం మార్కెట్ డిమాండ్ ఉంటుంది కాబట్టి మనకు మరి పెద్దగా అయినా ఇబ్బంది అవుతుంది పెద్దగా ఇంకొకటి మూడు బావులు కిలో వచ్చేస్తుంది అంటే మనకి ఇట్లా ఈ మెయింటెనెన్స్ కు అయితే మనకు అక్కడ మార్కెట్ ఇబ్బంది అవుతుంది ఇది ఆర్తి అనే వెరైటీ కరెక్ట్ సెట్ అయిందండి ఇంతకుముందు ఈస్ట్ వెస్ట్ వాళ్ళది పెట్టినా కానీ బాగా లెంత్ వచ్చేసింది లెంత్ వచ్చేసి మార్కెట్ లో ఇబ్బంది పోవడానికి దానికోసం ఏడు వందల గ్రాములు పట్టిందండి అయితే విత్ ఎట్లా విత్తుకుంటారంటే డిస్టెన్స్ ఎంత తీసుకుంటారు డిస్టెన్స్ ఫీడ్ ఉన్నారా మన ట్రిపర్ ఒక సీట్ పెట్టేస్తాం డ్రిప్పర్ ఫీడ్ పద్దెనిమిది ఇంచులు ఉంటుంది ట్రిప్పర్ స్పేస్ ఆ పేస్ లో ఆ ఒకటే సీడ్ పెడతామండి ఫీడ్ ఉన్న కోసం సీడ్ వస్తుంది తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇది మీరు ఏం ఏం ఇందులో తీగ డైరెక్ట్ ఉన్నాయండి మధ్యలో మనం రెండు తీగలు కడతామండి అండి సన్నం తీగలు సన్న తీగలు సన్నం కడతాం పైన అంటే మా దొడ్గే చేస్తాం పైన అంటే వేటం దానికే ఉంటది కాబట్టి మధ్యలో సన్నం ఉంటది చేస్తాం ప్లాస్టిక్ వైర్ తోటి పైకి ఎక్కిచ్చేస్తాం అదొకటి ఫీట్ కోటి ఫీట్ కోటి అన్ని అడ్డం కట్టేస్తాం మొత్తం నీళ్ళు పై నుంచి కింది కింది కోస వరకు కట్టేసేసి ఆ కొసల్ని ఎక్కితా ఉంటే రెండు టూ టైమ్స్ ఎక్కిచ్చేసి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి మనకి ఆడ పెద్ద రిస్కే ఉండదు ఇక పందిరి కంటే ఇంకా ఇబ్బంది పందిరి కంటే ఎప్పటికీ కిందికి మీదికేయాల దీనికి అంత ఇబ్బంది ఉండదు అడ్డు పందిరే బెటర్ ఇది అడ్డు పందిరే మంచి స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటది మళ్ళీ అవసరం అయితే ఇక్కడ తీసి మళ్ళీ వేరే ఫీల్డ్ మార్చుకోవాలని మార్చుకోవచ్చు అదే పర్మనెంట్ పెండర్స్ అనుకో పదిహేను ఇరవై సంవత్సరాలు అక్కడి నుంచి ఉండాలి అది లాస్ వచ్చిన లాభం వచ్చినా అక్కడనే ఉండాలి అది ఇదే బెటర్ ఇది బాగా బెటర్ ఇది బెడ్ డిస్టెన్స్ ఎంత తీసుకుంటారు ఎన్ని ఫీట్లు డిస్టెన్స్ వచ్చి ఏడు ఎనిమిది ఫీట్లు వస్తాయండి ఇది బెడ్ బెడ్ అడ్డం అడ్డం ఆరు ఫీట్లు ఏడు ఫీట్ల అయితే విత్తనము తర్వాత మనకు ఇది ఎన్ని పంట ఇది నైన్టీ డేస్ నైన్టీ డేస్ హండ్రెడ్ డేస్ క్లోజ్ మొత్తం అయిపోతుంది పూత ఎన్ని రోజులకు వస్తుంది పూత మనకు ట్వంటీ డేస్ నుంచి పూత స్టార్ట్ అయితే మామూలుగా మొగపూలు అనేది

ఎందుకంటే మరీ ఎక్కువ అది ఇచ్చేసిన అలా యూరియా ఎక్కువ ఉంటుంది అందులో ఏ లేదు డ్రిప్లోనే వదిలేస్తాం డ్రిప్పు లోనే ఇచ్చేస్తాం అయితే తర్వాత ఏం చేస్తాం అంటే కంటిన్యూగా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎక్కువ ఫార్టీ ఫైవ్ అందులో పొటాష్ ఎక్కువ ఉంటుంది అంటే చెట్టుకు రోగ నిరోశక్తి పెరుగుతున్నట్టు యూరియా ఎక్కువ ఇవ్వడం వల్ల బీరకాయ అంటే చేదొస్తుంది యూరియా ఎక్కువ అయితే బీరకాయ చేస్తుంది దానికోసం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎక్కువ వాడతాం అది ప్రతి వీక్ ఇక సండే టు సండే మూడు కేజీలు నాలుగు కేజీలు కంటిన్యూ ఇస్తాం ట్రిప్లో ట్రిప్లో ఇంకా కాస్ట్ స్టార్ట్ అయినాక ఆరు కిలోలు ఏడు కిలో పెరుగుతూ ఉంటుంది ఆ పెరుగుతూ ఉంటుంది వీక్ ఇస్తా ఉంటుంది ప్రతి వీక్ ఇస్తాం అంతే ఇక వేరే ఎరువులు ఏమి వేరే ఏం లేదు డ్రిప్ ద్వారా ట్రిప్ ద్వారా నలభై ఎక్కువ నైన్టీ అదే వాడతాం ఇప్పుడు అది ఎరువులు అది పైన ఎటువంటి దీనికి డిసీజ్ ఎటువంటి వస్తాయి దీనికి రోగం అనేది ఏంటంటే అది ఎల్లో పసుపు వస్తుంది అది దానికోసం మనము అంతా చిన్నప్పుడు మనం స్టార్టింగ్ లో కంట్రోల్ చేసుకుంటే ఇంకా త్రిప్స్ అనే వస్తుంది దానికోసం ఏమనంటే మనం రీజెంట్ కొట్టుకోవాలి రీజెంట్ రీజెంట్ కొట్టేషన్ అనుకో ఇప్పటివరకు వాడాలి ఇంకా డిసిజన్ ఇంకా దీనికి ఇప్పటివరకు మామూలుగా కాన్పిడారు సాపు ఫ్రైడ్ ఇవే వాడినాము ఒకసారి మధ్యలో మామూలుగా పురుగస్తే కరోజిన్ కొట్టేషన్ మామూలుగా చిన్న చిన్నప్పుడు పురుగు పచ్చ అయితే కూరచుని కొట్టేసినాం ఇక అంతే వేరే వేరే ఏమి లేదు ఇవి వాడుకుంటా అయిపోతుంది తక్కువ దీనికి ఖర్చు వేరే బాగా తక్కువ ఖర్చు రోగాలు కూడా అంత ఎక్కువ అంత ఎక్కువ రావు కాకరకి ఎక్కువ వైరస్ బాగా కాకరకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది దీనికి అంత ఉండదు మీరు వేప నూనె వాడరు అనుకుంటా వేప నూనె ఇప్పటి వరకు వాడలేదు కానీ ఇక ముందు వేప నూనె వాడు ఆ వాడలా వాడితే మీకు పురుగు మందు అనేది ఖర్చు తక్కువ అవుతుంది వేప నూనె అంటే షాప్ లో కొనకుండి వేప నూనె షాప్ లో కొనకుండి ఇక్కడ వేప చెట్లు ఉంటాయి కదా అవును ఆ వేప గింజలు తీసుకొని మన ఇంటి వద్ద తయారు చేసుకుంటే బయట మీకు షాప్ లో పదిహేను వేల పీపీ అంతా పవర్ మనం ఇంటి వద్ద తయారు చేసుకున్న గింజల్ని యాభై వేల పీపీఎం ఉంటాయి మీకు ఎట్లా తయారు చేయాలి వేప నూనె అనేది నా ఛానల్ వీడియో ఉన్నది అది చూసుకోండి ఈజీగా మధ్య ఏం లేదు ఈజీగా తయారు చేసుకోండి మీరు స్టార్టింగ్ నుండి వేప నూనె వీక్లీ ఒకసారి కొట్టుకుంటే పురుగు మందులు అవసరం పడది పడితే ఒకటి రెండు సార్లు అంటే మీకు పురుగు మందుల ఖర్చు డ్యూరేషన్ అనేది తగ్గుతుంది తగ్గుతుంది అయితే మీకు ఇది

వంద క్వింటాల్ అవును అంటే ఒక టన్ను ఆ వంద క్వింటాల్ అంటే పది టన్నులు వస్తాయి అంటే మామూలు ఆవరేజ్ అది ఇంకా మనకి అంత సక్సెస్ కాలేదు ఇంకా ఇప్పుడు రన్నింగ్ కదా మనం పది క్వింటాల్ వంద పది టన్నులు

ఇది ఇది ఇట్లా కట్టుకుంటే అడ్డు పందిరి బాగా మంచిది నేను రెండు సంవత్సరాల నుంచి కా బీరా ప్లస్ ఇది కాకిర రెండు ఇట్లనే ఇదే పద్ధతి ఇదే పద్ధతిలో సాగిస్తాను మీకు మొత్తం ఎకరంలో అప్రాక్సిమేట్లు అందా ఖర్చు ఎంత వస్తుంది ఖర్చు వస్తాయండి ఒక నలభై నుంచి యాభై వేలకు వస్తుంది యాభై వేలు చేతికి రేటు అంటే చెప్పలేమండి మార్కెట్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు తక్కువ తగ్గైతే కనీసం ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మినిమం ఉంటుంది హైయెస్ట్ అంటే నా పాటి ఉండొచ్చు ఫిఫ్టీ ఉండొచ్చు చెప్పలేము అది మార్కెట్ ఈ ప్రస్తుతాన్ని ఇప్పుడు ఈ రేటు చూసుకుంటే సిక్స్టీ రూపీస్ పోతుంది అండి సిక్స్టీ రూపీస్ పోతుంది పోతుంది మాకు ఆల్రెడీ కాకరకాయ ఇప్పుడు రన్ అవుతుంది అరవై రూపాయలతో వెళ్తుంది కాకరకాయ బీరకాయ కూడా నేను మార్కెట్ ఎలా వచ్చిన ఆయన కాకర తీసుకు అరవై రూపాయలతోటి నడుస్తుంది ఇది ఎంత మీకు అంటే దాదాపు ఎంత లాభం వస్తుంది ఎకరంలో బీర ఇప్పుడు ఎవరైనా రావాలా కనీసం మనకు ఒక ఖర్చులు అని పోనీ ఒక లక్ష యాభై నుంచి రెండు లక్షలు మిగిలాల మిగిలాలి నేను అడుగుతున్నా అంటే కొత్తగా రైతులు చూసేవాళ్ళు వాళ్ళు కూడా ఇది ప్రయత్నం చేయాలి ఎకరం కాకుండా పది గుంటల్లో స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా పెంచుకుంటుంది రూపాయలు మిగులుతా అవును ఇదే పత్తి ఇదే వరి వేసుకుంటా లాసు లాభం ఏ లాసు పత్తితోటి అనుసుకోపడి సుఖపడే ఇంత చేసి ఈ కి వచ్చేసినాము అయితే మీరు ఇప్పుడు ఇది కదా బాగా ఇట్లా వేసి వెళ్ళిపోతా అంటే సెట్ కదా అది దాన్ని రోజు ప్రతి పిల్ల చిన్న పిల్లలు చూసినట్టు చూసుకోవాలి ప్రతి రోజు పొద్దున మార్నింగ్ వస్తా ఈవినింగ్ పని ఉంటే డే అంతా ఇక్కడే ఉంటా ఇక్కడ పూలతో ఇక్కడే ఉంటా ఈ రైతు చెప్పిన విధంగా బీర తోట సాగులో మంచి సషరక్షణ చర్యలు వాటర్ కానీ మరియు డ్రిప్ మల్చింగ్ ఇటువంటి పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు వన్ కేజీ మనకు థర్టీ రూపీస్ రేటు దొరికిన హోల్సేల్గా ఒక క్వింటాల్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేల రూపాయలు అయితే ఒక టన్ను ముప్పై వేల రూపాయలు తీసుకున్న మొట్టమొదట స్టార్టింగ్లో కొత్తలో మనకు పది టన్నులు ఎకరాన దిగుబడి వచ్చినా ఒక టన్నుకు ముప్పై వేలు వేసుకున్న మనకు మూడు లక్షల రూపాయలు ఆదాయం అనేది వస్తుంది ఇందులో మనకు ఖర్చు డెబ్బై నుండి లక్ష రూపాయలు మ్యాక్సి మిక్సిమం తీసుకున్న మనకు టూ ల్యాక్స్ రెండు లక్షల రూపాయలు నికర ఆదాయం అనేది రైతుకు మిగలడానికి ఆస్కారం ఉంటుంది సో రెండు లక్షల రూపాయలు ఎకరాన వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ రా వస్తుంది ఎందుకు చాలా వరకు రాదు రైతులకు నష్టపోతారు అంటే ఈ మన పందిరి మాదిరిగా లేకపోతే అడ్డు పందిరి కానీ మల్చింగ్ కానీ డ్రిప్ కానీ ఇటువంటి పద్ధతులను పాటించకుండా కింద వేయడం వల్ల అనేక సమస్యలు ఏర్పడి దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోవడం జరుగుతుంది సో కాబట్టి ఇటువంటి పద్ధతులను రైతు మాత్రం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ లాభం రావడానికి ఆస్కారం ఉంటుంది బీరలో నెక్స్ట్ ఈ బీర పంట సాగు చేస్తున్న రైతులు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి రసాయన వ్యవసాయం కాకుండా కొంత ఒక ఎకరం ఒక సాగు చేస్తున్న రైతు ఒక పది గుంటల బీరను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడానికి ప్రయత్నం చేయండి ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఉన్నాయి చూడండి అంటే ఆవు పెండ ఆవు మూత్రము వాటి ద్వారా కొన్ని రకాల మందులు తయారు చేసి మనము వ్యవసాయం చేయడాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు ఉదాహరణకు జీవామృతం అని ఘనజీవామృతం అని పైనగొట్టే మందులు దశపర్ణికషాయము పది ఆకులను కలుపుకొని మనం కషాయం తయారు చేసి పైన పురుగుల మందు కొట్టడం పురుగులు పురుగులకు కొట్టడం ఇటువంటి అనేక రకాల వాడితే మనకు మంచి ప్రకృతి వ్యవసాయంలో కూడా మంచి దిగుబడులు పొందవచ్చు వేప నూనె కూడా వాడవచ్చు వేప నూనె మీరు సొంతగా తయారు చేసుకోండి దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది అంతేకాకుండా మీరు నేలను తయారు చేసుకున్నప్పుడు గేదెలు కానీ ఆవుల పేడ మొత్తం మీరు అందులో దుక్కిలో వేసుకొని కలియ దున్నుకోవాలి అప్పుడు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో ఈ విధంగా రైతు సోదరులు బీర పంటను పందిరి ద్వారా అడ్డు పందిరి ద్వారా నిలు పందిరి పద్ధతుల ద్వారా బీర పంటను సాగు చేసి మంచి లాభం పొందారని నేను ఆశిస్తున్నాను సో అదేవిధంగా నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయండి పక్కన గంట సింబల్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి రైతులకు షేర్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా చేసినట్లయితే నేను చేసే వీడియో ప్రతి వీడియో మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది సో నెక్స్ట్ ఈ వీడియో తర్వాత మీకు ముందు ముందు మన ఛానల్లో అనేక రకాల కూరగాయలు కానీ పండ్లు కానీ అనేక రకాల వీడియోలు మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను సో ఇది ఈ వీడియో చూసినందుకు రైతు సోదరులందరికీ ధన్యవాదాలు